అందరికి నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అమర్ శ్రీనివాసరావు గారికి ఇక్కడ బీబీ నియోజకవర్గం రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఊరు అవంతి గారికి అని అన్నారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలిచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయిన్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవంతిగా చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. అందరికి నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అమర్ శ్రీనివాసరావు గారికి ఇక్కడ బీబీ నియోజకవర్గం రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఊరు అవంతి గారికి అని అన్నారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలిచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయిన్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవంతిగా చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు.